నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అవాంఛిత రోమాలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే వీటికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అంటే లేజర్ ట్రీట్మెంట్ అనే చెబుతూ ఉంటారు. అయితే రకరకాలుగా మనకి లేజర్ ట్రీట్మెంట్స్ మనం తీసుకున్నా ఎక్కడా మనకి 100% రిజల్ట్ దొరకట్లేదు. అలాంటి వాళ్ళందరికీ ది బెస్ట్ సొల్యూషన్, పర్ఫెక్ట్గా రెమెడీ అందిస్తూ ఉంది లేయర్స్ క్లినిక్. అండ్ దాంతోపాటుగా లేజర్ ట్రీట్మెంట్ అంటే చాలా ఖర్చు అవుతుందేమో, ఒకసారిగా మనం అంత పెద్ద మొత్తంలో ఎలా పెట్టుకుంటాం, మనం ఖర్చు చేయలేమేమో అనుకున్న వాళ్ళకి మరొక గుడ్ న్యూస్, అదేంటంటే మీరు ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈఎంఐ పద్ధతిలో మీరు చక్కగా సెక్షన్స్ వైజ్గా మీరు మనీ పే చేసుకుంటూ ఓవైపు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ మీకున్న ఆ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇటువంటి బెస్ట్ చక్కటి అవకాశాన్ని లేయర్స్ క్లినిక్ వాళ్ళు అందిస్తున్నారు. వీటి గురించి పూర్తి వివరాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్ డాక్టర్ కౌముది గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. హలో. సో హ్యాపీ. కామన్గా ఇలాంటి ప్రాసెస్ అన్ని చోట్ల దొరకదు మనకి ఈ ఆఫర్స్ అనేవి. మనం అన్వాంటెడ్ హెయిర్ చూస్తూ ఉంటాం, ఎందుకు వస్తుంది అసలు, ఎవరిలో ఎక్కువగా చూస్తాం అంటారు, రీజన్స్ ఏంటంటారు? ఓకే, అన్వాంటెడ్ హెయిర్ అనేది ఇట్ ఈస్ అన్వాంటెడ్ అంటే మనకి వద్దు అనుకున్న హెయిర్ రావడం. ఓకే, దీనివల్ల ఇదేంటంటే మనకి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో మేల్ హార్మోన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి ఫీమేల్స్లో, అలాంటి వాళ్ళకి ఇది కామన్గా వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో కొందరు ఏంటంటే కాస్మెటిక్ రీజన్స్, అంటే నాకు హెయిర్ ఇంత ఉండడం నాకు నచ్చట్లేదు, ఇది తీయించుకోవాలనుకునే వాళ్ళు కూడా తీయించేసుకోవచ్చు హెయిర్. నాట్ ఓన్లీ ఫీమేల్స్, మేల్స్ కూడా చాలామంది వచ్చి చేయించుకుంటారు. కొందరికి మేల్స్కి కూడా నచ్చదు, ఇంత హెయిర్ ఉండడం నాకు ఇష్టం లేదు అని వస్తారు. అండ్ ఆల్సో బియర్డ్ షేపింగ్ అనేది మధ్య చాలా మంది మెయిల్ ప్రిఫర్ చేస్తున్నారు. షేవ్ అట్లా నీట్ లైన్ లాగా షేవ్ చేసుకోవడం, అట్లా మళ్ళీ ఇక్కడిక్కడ హెయిర్ వస్తుంది అంటారు కదా, సో అది కంప్లీట్గా రాకుండా ఉండడానికి కూడా అక్కడ వీ డూ దిస్ లేజర్ ట్రీట్మెంట్. ఓకే, అబ్బాయిలు కూడా చేయించుకుంటున్నారు? అబ్బాయిలు కూడా చేయించుకుంటారు. సో అమ్మాయిలే అని అనుకున్నాం ఇన్ని రోజులు. మనకి పార్లర్స్లో ఎక్కువ చూస్తుంటాం వ్యాక్సింగ్ అనేది చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అది ఎంతవరకు సేఫ్ అండి? అసలు వ్యాక్సింగ్ అనేది ఏంటంటే ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది వ్యాక్సింగ్ చేసినప్పుడు. సో ఇలా ఫ్రిక్షన్ డెవలప్ అవడం వల్ల పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు, అంటే పిఐహెచ్. కొందరికి అలా డార్క్ ప్యాచ్ పడ్డము లేదా గట్టిగా పీకడం వల్ల యాక్నీ రావడము అక్కడ. సో స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతుంది వ్యాక్సింగ్ వల్ల. సో యాజ్ ఇన్ లేయర్స్, యాజ్ డాక్టర్ వీ డోంట్ సజెస్ట్ దెమ్ టు గో అండ్ డూ దిస్ వ్యాక్సింగ్ ప్రొసీజర్స్ అండ్ ఆల్. దానికి ట్రీట్మెంట్ అంటే దాట్ ఈస్ వాట్ లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటే సేఫ్ ట్రీట్మెంట్, కంప్లీట్లీ సేఫ్. అండ్ మన దగ్గర 0% ఈఎంఐ అనే ఉన్నాయి కాబట్టి ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. సో తీసుకోమంటున్నారు. కానీ ఇంటి చిట్కాలంటూ కొన్ని ఉంటాయి, మనకి హెయిర్ అనేది దాని అంతటా అదే పోతుంది అని చెప్పి పసుపు ఇలా కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్తో చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అవి ఎంతవరకు సేఫ్ అండి? అవి అసలు వాడొచ్చా, వాడకూడదా? అలా అవి సేఫ్ సేఫ్ కాదా కంటే కూడా నాట్ ఎఫెక్టివ్, ఐ కెన్ టెల్. ఓకే, అంత కరెక్ట్గా పనిచేస్తాయి అని కదా, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ కదా, టెంపరీ వరకే. బట్ మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే పర్మనెంట్ రిజల్ట్. పర్మనెంట్ అంటే ఎప్పటికీ హెయిర్ రాదు. ఓకే, ఎల్ఎస్ఆర్ ఎల్హెచ్ఆర్ అంటే మనకి ఇక్కడ కంప్లీట్గా రిమూవల్ అవుతుందని గ్యారంటీ ఉంటుందా, మళ్ళీ ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? సో మనం కంప్లీట్ హిస్టరీ అనేది తీసుకుంటాం క్లయింట్ దగ్గర. పేషెంట్ రాగానే వాళ్ళకి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అనేది తీసుకుంటాం. ఓకే, అవన్నీ తీసుకున్న తర్వాత ఉన్నాయి కొంచెము పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, లేదా ఇంట్లో ఎక్కువ ఇది మేల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలా వస్తుంది అని వాళ్ళే చెప్తారు కొన్ని టెస్టులు చేసుకొని. లేదు అంటే మనం కరెక్ట్గా టెస్ట్ రాస్తాము, కొన్ని టెస్ట్ రాసి ఈ టెస్ట్ చేయించుకొని రండి మీరు, అప్పుడు మనం వీ కెన్ డూ ద ట్రీట్మెంట్ ప్లాన్ ఇవ్వచ్చు మీకు అని చెప్పొచ్చు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే థిక్ హెయిర్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి. ఆ థిక్ హెయిర్ అంటే మగవాళ్ళకి వచ్చినట్టు ఆడవాళ్ళకి థిక్గా వస్తుంది హెయిర్. అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా టెస్ట్ రాస్తాము, ఆ టెస్ట్ చేయించుకొని వచ్చాక ఈ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో జనరల్లీ మనం 6 to 8 సెషన్స్ నార్మల్ కాస్మెటిక్ రేంజ్, అంటే నాకు ఈ హెయిర్ వద్దు నాకు తీసుకోవాలని ఉంది అప్పుడే నాకు ఐ ఫీల్ కాన్ఫిడెంట్ అంటారు ఈ కాలంలో ఎక్కువ మంది. సో అలాంటి వాళ్ళకి 6 to 8 సెషన్స్లో తగ్గిపోతుంది. బట్ ఎవరికైతే ఇలా థిక్ హెయిర్ ఉందో అండ్ ఆల్సో ఇంటర్నల్ మెడికల్ కండిషన్ ఏమైనా ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రము అప్ టు 15 to 20 సెషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో టు అవాయిడ్ దిస్, క్లయింట్కి కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పడానికి వాళ్ళు టెస్ట్ రిపోర్ట్స్ ఖచ్చితంగా రాస్తాము. ఓకే, వాళ్ళు రిపోర్ట్స్ తెస్తే చూసి కరెక్షన్స్ మీకు ఇన్ని సెషన్స్ పడతాయి అని చెప్తాము. అంతేకాని ప్రతి ఒక్కరికి 6 to 8 సెషన్స్లో పోతాయి అని అయితే ప్రామిస్ చేయము. ఓకే, అంటే వాళ్ళ కండిషన్ బట్టి ఉంటుంది. ఎస్. అంటే ఒక సీనియర్ కాస్మెటాలజిస్ట్గా ఇప్పటివరకు మీరు చాలా కేసెస్ చూసి ఉంటారు, ఎక్కువగా ఎవరిలో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు? మీ దగ్గరకు వచ్చేవాళ్ళు కావచ్చు ఈ అన్వాంటెడ్ హెయిర్తో బాధపడే వాళ్ళు, ఎవరు ఎక్కువగా ఉన్నారు? పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు.
అంతే వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లం. ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది, కంట్రోల్ అయిపోతుంది, మళ్ళీ వస్తుంది. బికాస్ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్గా ఉంటాయి వాళ్ళకి. సో అందుకని వాళ్ళు ప్రాపర్గా ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హార్మోన్స్ చెక్ చేయించుకొని వాళ్ళ హార్మోన్స్కి తగ్గ మెడిసిన్ తీసుకుంటా ఉంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఎస్, సో లేజర్ అంటే కొంచెం భయం అవుతుంది చాలా మందికి, అండ్ కళ్ళు కూడా కవర్ చేస్తూ ఉంటారు. మేబీ అదైనా కొంచెం పెయిన్ ఉంటుందా అండి? పెయిన్ అయితే జీరో అండి, అసలు నో పెయిన్ ఎట్ ఆల్. ఓకే, పెయిన్ ఉండదు. ఎందుకంటే మనం లేజర్ యూస్ చేసేది డయోడ్ లేజర్ అనమాట. దానికి ఏంటంటే పారా కూలింగ్ టెక్నాలజీ, అంటే ఆ టిప్ ఉంటుంది కదా లేజర్ది, ఆ టిప్ అనేది కూలింగ్ ఉంటుంది. మనం టచ్ చేస్తే ఫుల్ చాలా కూల్ గా అనిపిస్తుంది మనకి. మనము దాంట్లో నుంచి హీట్ పాస్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఐస్ ఉంటుంది, హీట్ పాస్ అవుతుంది. సో వాళ్ళకి అంతగా పెయిన్ అనిపించదు అసలు. అండ్ ఆల్సో ఒక జెల్ అప్లై చేస్తాము, కూలింగ్ జెల్. సో అసలు ఏం పెయిన్ అయితే జీరో, అసలు ఏమీ ఉండదు. అండ్ ఇట్ ఆల్సో కంప్లీట్లీ సేఫ్. ఐకి ఎందుకు పెడతారు అంటే జస్ట్ లేజర్ కాబట్టి పెడతాము, ఇట్ ఇస్ కంప్లీట్లీ సేఫ్. సో అంటే ఫేస్ చేసేటప్పుడే మనకి పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు, అంటే సిట్టింగ్స్లో ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ కోసమే వచ్చారు, ఫేస్ అంతా అన్వాంటెడ్ హెయిర్ ఉంది, చీక్స్ అండ్ అప్పర్ లిప్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? ఫేస్కి వచ్చేసి మనం ఫేస్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చీక్స్ నుంచో లేకపోతే అప్పర్ లిప్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోనో గ్రిడ్స్ డ్రా చేసుకుంటాం అనమాట. మనం గ్రిడ్స్ డ్రా చేసేసి గ్రిడ్స్ ప్రకారము షార్ట్స్ ఇచ్చేస్తాం మనం. ఎంత టైం ఉంటుందండి మనకి ట్రీట్మెంట్ అనేది? ఫేస్కి అయితే జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, ఫుల్ బాడీ అయితే 1.5 అవర్ వరకు టైం పడుతుంది. ఓకే, సో ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాము. సో మనకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందంటున్నారు, అది నిజంగా ఒక మంచి అంటే గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. చాలా మందికి అందుబాటులో ఉండడానికి కూడా ఒక అవకాశం అది. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వచ్చు, లేకపోతే ఎట్ ఎ టైం పెట్టలేకపోవచ్చు చాలా మంది. అలాంటి వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఏంటండి, ఎలా ఈఎంఐ ఫెసిలిటీలో ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటే కనుక ప్రాసెస్ ఏంటి మనకి లేయర్స్? సో సింపుల్గా చెప్పాలంటే 1 రూపీ కూడా పే చేయకుండా యూ కెన్ కమ్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్. ఓకే, జస్ట్ చిన్న ప్రాసెస్ ఉంటుంది దానికి. మోస్ట్లీ అందరు ఎలిజిబుల్ ఉంటారు ఆ ప్రాసెస్కి, వచ్చేసి అది స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. అండ్ ఆల్సో మనము ప్రతి వీకెండ్స్ ఆఫర్స్ అనేటివి పెడతా ఉంటాము. ఓకే, అండ్ మంత్ ఎండ్ కూడా చాలా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. మన దగ్గర హెచ్టీస్, నాట్ ఓన్లీ ఎల్హెచ్ఆర్, ప్రతి ఒక్క ట్రీట్మెంట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఫేస్ స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్, దెన్ స్కిన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్స్, హెయిర్ ఫాల్ కంట్రోల్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి, అండ్ ఆల్సో ఐబ్రో మైక్రో పిగ్మెంటేషన్, అంటే ఐబ్రోస్ లేని వాళ్ళకి ఐబ్రోస్ పెట్టడము, లిప్ కలర్, లిప్కి పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది డార్క్గా కొంచెం స్మోక్ చేసే వాళ్ళకి, లేదా హెరిడిటీ వల్ల ఉండే వాళ్ళకి, అలాంటి ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో అన్నిటికీ మనకి మంచిగా వీకెండ్స్లో ఆఫర్స్ ఉంటాయి, మంత్ ఎండ్లో ఆఫర్స్ ఉంటాయి, అండ్ డైలీ వైజ్ కూడా మనకి మంచి మంచి ఆఫర్స్ అనేటివి ఉంటాయి మనకి. అండ్ ఆల్సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్. మీరు ఇన్స్టాగ్రామ్లో అంతా చెక్ చేసుకోవచ్చు, వచ్చే ముందు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎనీబడీ కెన్ టేక్ ద ట్రీట్మెంట్. మన మెయిన్ మోటివ్ వచ్చేసి ఏంటంటే ఎవ్రీవన్ షుడ్ లుక్ బ్యూటిఫుల్, దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, రైట్? సో అందుకని ప్రతి ఒక్కరికి అందుబాటుగా ఉండడానికి ఈ ప్రైజింగ్ అనేది అలా పెట్టుకున్నాం మనం. ఓకే, సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది మనకి. సో అన్ని బ్రాంచెస్లో ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉందండి ఈ ప్రాసెస్ అనేది? అన్ని బ్రాంచెస్లో అవైలబుల్. ఓకే, త్వరలో సికింద్రాబాద్లో కూడా లాంచ్ చేస్తున్నారని చెప్పారు. సో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఒక గుడ్ చాయిస్ అని అనుకోవాలి దీన్ని బట్టి. సో ఓవరాల్గా ఏం చెప్తారంటే ఇప్పుడున్న దాన్ని బట్టి అన్వాంటెడ్ హెయిర్ విషయంలో పర్టికులర్గా ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు అన్వాంటెడ్ హెయిర్ ఉన్నవాళ్ళు? ఓకే, యాజ్ సూన్ యాజ్ దే సీ ద హెయిర్, అంటే ఎక్కువ నాకు హెయిర్ కనిపిస్తుంది అని అనిపించినప్పుడే డాక్టర్ని కన్సల్ట్ అయితే సరిపోతుంది. బికాజ్ వాళ్ళు ఎక్కువ థిక్ హెయిర్ కనిపిస్తుంది డాక్టర్ నాకు అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలే వస్తారు. సో ఇది ఫస్ట్ మనము ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్లో చెప్పాలి అనుకుంటే ఫస్ట్ మెచ్యూరిటీ, ఎప్పుడు మెచ్యూర్ అయ్యారు ఆడపిల్లలు, ఆ మెచ్యూర్ అయిన అప్పటి నుంచి వీ కెన్ గివ్ దమ్ లేజర్. ఇట్ ఈస్ దట్ సేఫ్ అన్నమాట. చిన్న ఏరియాస్ లో తీసుకోవచ్చు, ఫుల్ బాడీ సజెస్ట్ చేయము, బట్ ఫస్ట్ మెచ్యూరిటీ అయిన తర్వాత వీ కెన్ డూ చిన్న చిన్న ఏరియాస్ తీసుకొని చేసుకోవచ్చు ట్రీట్మెంట్, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది బెస్ట్ వే అంట. సో ఫైనల్ గా ఏమైనా చెప్తారా టిప్స్ లాగా మాకు బ్యూటీకి సంబంధించి? దట్స్ వాట్ అండి, మీ యాజ్ యు సెడ్ వ్యాక్సింగ్ అండ్ ఆల్ చేయించుకుంటున్నారు కదా, సో వ్యాక్సింగ్ వల్ల చాలా మంది క్లయింట్స్ అయితే వచ్చారు. మీరు అడిగారు ఎవరిని చూసారు మీరు డాక్టర్ అని చెప్పి, పీసీఓడి ఒకటి చెప్పాను. బట్ ఇలా వ్యాక్సింగ్ చేయించుకొని బర్న్ అయిపోయి స్కిన్ యాక్నీ వచ్చేసి సెన్సిటివ్ అయిపోయి
వచ్చిన క్లయింట్స్ కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఆల్సో దానివల్లనైతే మనకి పెయిన్ అనేది కూడా చాలా ఎక్కువ కంపేరింగ్లీ, రైట్? సో అందుకని ఐ సజెస్ట్ ఎవ్రీవన్ అండ్ ఐ క్లియర్ ఎవ్రీవన్ దట్ యునో లేజర్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ ట్రీట్మెంట్, ఎవరైనా చేయించుకోవచ్చు. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ మా డాక్టర్స్ ఎప్పుడు ఆన్ టైమ్, ఆన్ కాల్ కూడా దే ఆర్ ఆన్ డ్యూటీ. ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చు డాక్టర్స్కి. అంటే ఆ ట్రీట్మెంట్ అప్పుడు పర్టికులర్గా ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం కావచ్చు, లైఫ్ స్టైల్ ఏమైనా మార్పులు చేసుకోవాలా, అలాంటివి ఏం లేవు. బట్ ఇఫ్ దే హ్యావ్ పీసీఓడి ఫ్యూ ఎక్సర్సైజ్ చెప్తారు, కొంచెం డైట్ రిస్ట్రిక్షన్స్ అనేటివి వాళ్ళ ఎండోక్రైనలిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు, అది ఫాలో అయితే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇస్తున్న ఆ మంచి అవకాశాన్ని కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఏదైతే చెప్తున్నారో అది కూడా అవసరమైన వాళ్ళందరూ ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే. సో చూసారు కదా, మనకి లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా చక్కగా లేయర్స్లో అందుబాటులో ఉంది. మీకు ఏ ట్రీట్మెంట్ అయితే అవసరమవుతుందో పేషెంట్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అండ్ దాంతోపాటుగా అందరికీ ఒక గుడ్ అండ్ బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవాలండి. మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మొదటగా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు ఏ ట్రీట్మెంట్ అయితే అవసరమవుతుందో ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. 1 రూపీ కూడా పే చేయకుండా పూర్తిగా ఈఎంఐ ఫెసిలిటీతో మనకు ఆ ట్రీట్మెంట్ని అందిస్తున్నారు లేయర్స్ వారు. ప్రస్తుతం మనకైతే బ్రాంచెస్ అనేవి హైదరాబాద్, అలాగే విశాఖపట్నం అండ్ విజయవాడలో ఉన్నాయి. అండ్ అలాగే హైదరాబాద్లో సికింద్రాబాద్లో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది లేయర్స్ వారిది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మేము ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాం, అంటే స్కిన్కి సంబంధించి కావచ్చు, హెయిర్కి సంబంధించి కావచ్చు, ఇలా మీకు కొన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. లేయర్స్కి సంబంధించిన వరకు మీకు ఫుల్ డీటెయిల్స్ కంప్లీట్గా అన్నీ అందిస్తారు. ఇది ఇవాళ వీడియో. నమస్తే.